సో నేను రేష్మ అంటే ఇంటికి వచ్చాను. యాజ్ యూ ఆల్ నో షబ్బి మ్యారాజ్ ఉంది ఈ రోజు. బహానా కావాలి కదా ఏదైనా మెహందీ పెట్టుకోవడానికి. సో హియరింగ్ టు అజా ఆఫ్టర్ సచ్ ఎ లాంగ్ టైమ్ ఒక పీస్ఫుల్నెస్ అన్నమాట, సుకూన్. ఇట్స్ 5:30, ఇంకా ఫజర్ అజా అవ్వలేదు. కంట్రోలింగ్ మై స్లీప్. 1 ఇయర్ తర్వాత మా సొసైటీలో ఫ్లీ మార్కెట్, సో లెట్స్ గో అండ్ షాప్. మా ఇంట్లో వాళ్ళు నన్నే తిడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్? 14 డ్రెస్సెస్ ఓన్లీ ఫ్రమ్ వన్ స్టాల్. మా వారు ఎప్పుడు అంటుంటారు, దట్ ఈస్ వెరీ లక్కీ, నాకు అస్సలు షాపింగ్ చేయని భార్య దొరికిందని. కానీ ఆయనకి ఇది కూడా తెలుసు, ఇది అస్సలు షాపింగ్ ఏదు, చేయడం మొదలు పెట్టిందంటే ఇంకా ఆగదు. అస్సలాము అలైకుమ్ అండ్ వెరీ బిగ్ హలో టు మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాలిక్ తబస్సు. సో ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అండ్ నేను ఇక్కడ ఉన్నాను. సో నేను రేష్మ అంటే ఇంటికి వచ్చాను. యాజ్ యూ ఆల్ నో షబ్బి మ్యారాజ్ ఉంది ఈరోజు. సో నేను మెహందీ అంటే నాకు బహానా కావాలి కదా ఏదైనా మెహందీ పెట్టుకోవడానికి. సో అండ్ ఎవ్రీ జర్నీకి రాత్రి నేను మెహందీ అప్లై చేస్తాను. అండ్ హియర్ ఇస్ మై మెహందీ. అండ్ ప్రిన్స్కి కూడా రేపు హాలిడే ఉంది, సో అందుకే ప్రిన్స్ని స్కూల్ నుంచి పికప్ చేసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇన్షాల్లా ఐ హోప్ ఐ ఆఫర్ ఆల్ ద నమాజెస్ అండ్ రిసైట్ ఖురాన్ షరీఫ్ అండ్ మీ అందరి కోసం కూడా ప్రే చేస్తాను. మేక్ ష్యూర్ యూ ఆల్ ఆల్సో డూ రిమెంబర్ మీ అండ్ మై ఫ్యామిలీ ఇన్ యూర్ ప్రేయర్స్. అండ్ ఈ బ్యూటిఫుల్ కళ బ్యాంగిల్ నాకు మా ఫస్ట్ పుప్పు అజ్మీర్కి వెళ్ళారనమాట, సో అక్కడి నుంచి తీసుకొచ్చారు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ గిఫ్ట్. సో యా, లెట్స్ బిగిన్ దిస్ షబ్బి మ్యారాజ్ డే. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఏం చేస్తాను ఏంటి మీ అందరితో షేర్ చేస్తాను. వాలేకుమ్ అస్సలాం. ఆరీస్ ఖరియత్ అల్హమ్దులిల్లా. చిన్న పిల్లలు ఉండేవారు వీళ్ళు. హీ ఈస్ జస్ట్ 6 మంత్స్ ఎల్డర్ టు యూసుఫ్. యూసుఫ్ బెస్ట్ ఫ్రెండ్ కదా, ఇక్కడ ఉన్నప్పుడు రోజు ఆడుకునే వాళ్ళిద్దరు. నౌ దే ఆర్ గ్రోన్ అప్, బిజీ ఇన్ దేర్ లైఫ్స్. యూసుఫ్ కి బారే మే కుచ్ బోలో ఆరీస్ భాయ్. అలే లే లే లే. అస్సలాము అలైకుమ్ యాకూబ్బి. ఎలా ఉన్నారు? అస్సలాము అలైకుమ్ రేష్మ ఆంటీ. వాలేకుమ్ అస్సలాం. అల్హమ్దులిల్లా. సో మీరు ఇద్దరు పిల్లల్ని చిన్నప్పటి నుంచి, అవును, నౌ దే ఆర్ 6 ఇయర్స్ ఓల్డ్. Yes, వీడు 7. డే మొత్తం ఇక్కడే ఉండేవాడు, వీడే మా ఇంట్లో ఉండేవాడు. ప్రిన్స్ అర్హాన్ ఎట్లా ఉంటున్నాడు? అమ్మమ్మ చాలా బాగా చూసుకునేది ఆరీస్ కి. అందరి దగ్గర ఆరీస్ 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 బై. అల్హమ్దులిల్లా. విన్నారు కదా అజా సౌండ్. అండ్ ఇక్కడ చుట్టుపక్కన చాలా మస్జిద్ ఉన్నాయి. అండ్ హియరింగ్ టు అజా ఆఫ్టర్ సచ్ ఎ లాంగ్ టైమ్ ఒక పీస్ఫుల్నెస్ అన్నమాట, సుకూన్. అల్హమ్దులిల్లా. సో ఇప్పుడు మగ్రిబ్ అజా అయింది. సో మీ రేష్మ ఆంటీ వీల్ గో ఆఫర్ నమాజ్. ఇంటికి నువ్వు ఎలా వెళ్తుంది? ఈవినింగ్ నుంచి నైట్ ఇఫ్ పాసిబుల్ విల్ బి అవేక్ టిల్ మిడ్ నైట్ ఆ టిల్ మార్నింగ్ ఆ చూడాలి. లెట్ సి అండ్ హియర్ లుక్ ఎట్ మై మెహందీ. ఇఫ్ యూ వాంట్ టు నో ద మెహందీ ఆర్టిస్ట్ డీటెయిల్స్ డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ బాక్స్, నేను షేర్ చేస్తాను. ఇప్పుడు మా రేష్మ ఆంటీ ఇక్కడ బట్టలు ఫోల్డ్ చేస్తున్నారు, మడత పెడుతున్నారు. ఏమంటారు? అవును, పైకి వచ్చాం కదా, ఎట్లాగో ఖాళీగా మాట్లాడుకుంటూ తిరుగుతున్నాం. చదువు వెళ్ళి నమాజ్ చేద్దాం. ఇది రేష్మ ఆంటీ డ్రెస్, చాలా ప్రిటీగా ఉంది. కట్ అమాన్ కట్. యాక్షన్. కేర్ఫుల్. అల్హమ్దులిల్లా, డన్ విత్ మై మగ్రిబ్ నమాజ్. అండ్ ఇప్పుడు రేష్మ ఆంటీ ఫ్రెండ్స్కి లంచ్.
స్కూల్ అని చెంట గ్రేస్మా ఆంటీ ఫ్రెండ్స్ కి డిన్నర్ పెడుతున్నారు. అండ్ నేను ఇప్పుడే బక్కూర్ పెట్టాను, నేను ఎగ్జిబిషన్ నుంచి తీసుకొచ్చాను. ఇట్ హ్యాస్ సో అంటే ఫ్రేగ్రెన్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆహా చూపిస్తారు. యూ విల్ హ్యావ్ అన్ ఐడియా. విష్ ఐ కెన్ మేక్ యూ ఆల్ ఏమంటే స్మెల్ దట్ ఫ్రేగ్రెన్స్. ఇట్స్ వెరీ అండ్ చాలా ఫ్రేగ్రెన్స్ ఉంది ఇంట్లో అంతా. సో ఇది శాండిల్వుడ్ ఫ్రేగ్రెన్స్, ఇందులో మోగ్రా కూడా ఉంది. సో ఇది నేను ఎగ్జిబిషన్ నుంచి తీసుకొచ్చాను, 150 rupees బాక్స్. సో ఇది ఒకటి బర్న్ చేసి దీంట్లో పెట్టాలి, చాలా సేపటి వరకు ఉంటుంది. అండ్ ఇట్స్ లవ్లీ ఫ్రేగ్రెన్స్ అండి. సో అల్హమ్దుల్లా ఇక్కడ రేష్మా ఆంటీ ఇంట్లో ఇది నా జానిమాజ్ అనమాట. సో లాస్ట్ ఇయర్ మేము ఇది ఎగ్జిబిషన్ నుంచి తీసుకున్నాము. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ బిస్మిల్లా ఐమ్ ఆల్ సెట్ టు స్టార్ట్ మై నమాజ్ నౌ. ఎస్, ఇట్స్ 9 PM ఇప్పుడు అండ్ ప్రిన్స్ ఇస్ స్లీపింగ్. పొద్దునే హిల్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, స్కూల్ నుంచి ఇక్కడ వచ్చే డైరెక్ట్గా. సో టైర్డ్గా ఉన్నాడు, నిద్రపోయాడు. ఇంట్లో ఉంటే ఇంకా తొందరగా హీ విల్ స్లీప్ అనమాట. సో ఎస్, ఐమ్ ఆల్ సెట్ టు స్టార్ట్ మై నమాజ్ నౌ. అండ్ ఐమ్ మిస్సింగ్ మామ్ వెరీ బ్యాడ్లీ. ఎవ్రీ జర్నీకి రాత్రి నేను మామ్ రేష్మా ఆంటీ కలిసి చదువుతాము. ఎంత వీలైతే అంత అంతవరకు మేల్కొని ఉంటారు ఇద్దరు, స్పెషల్లీ రేష్మా ఆంటీ అండ్ మామ్. అండ్ నేను ఈ ఇంట్లో ఉండే వరకు ఐ మేడ్ ష్యూర్ దట్ టిల్ మార్నింగ్ ఐ వాజ్ అవేక్ అండ్ ఆఫరింగ్ నమాజ్ ఇస్ రిసైటింగ్ ఖురాన్ షరీఫ్. ఇట్స్ ఎ వెరీ బిగ్ నైట్ అండి. సో people who know the importance of this night will tell you, will relate out the point out that it's very 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 important night. So make sure to pray and pray for everybody, pray for yourself, pray for everyone out there, pray for me, for my family members. As I said, nenu mundu kuda cheppanu, I will also make sure that I pray for all of you. Naaku already messages start ayipoyinayi that please really remember us in your prayers ani. సో షూర్ నేను తప్పకుండా చెప్తాను. ఇఫ్ ఐ రిప్లై దెన్ ఐ విల్ ష్యూర్లీ ప్రే ఫర్ ఆల్ ఆఫ్ యూ, ఫర్ ఈచ్ సింగిల్ ఆఫ్ యూ అవుట్ దేర్. సో యా, లెట్స్ స్టార్ట్. సో బ్లాక్ తక్కువ, మధ్య మధ్యలో బ్రేక్ తీసుకున్నప్పుడు ఐ విల్ బ్లాక్ చేస్తాను మళ్ళీ. అండ్ ఎస్, ఎక్కడో మామ్ అంటే మామ్ కంటిన్యూ షూట్ ఉంది, బట్ ఐఎమ్ సీరియస్లీ మిస్సింగ్ హర్ వెరీ బ్యాడ్లీ. సో ఇన్షాల్లా ఇఫ్ షీస్ ఫ్రీ టుమారో ఐ విల్ ఆస్క్ హర్ టు జాయిన్ హియర్ ఫర్ లంచ్ అట్లీస్ట్ ఇన్షాల్లా. ఎస్ రేష్మా ఆంటీ, పనులు అయిపోయినాయా? అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు నమాజ్లు చేసుకోవాలి. ఇప్పుడు వెళ్తాను రెడీ అవ్వడానికి, ఫ్రెష్ అప్ అయ్యి నమాజ్ చేసుకుంటాను. యాక్చువల్లీ మేము ఇంట్లో ఉండే ఎప్పటి వరకు అయితే ఉన్నామో జగ్నేకి రాత్ ఇట్ వాజ్ లైక్ ఈద్ అనమాట. కొత్త బట్టలు, ఈవినింగ్ అవ్వగానే రెడీ అవ్వడము, ధూమ్ ధామ్ ఉండేది. నేను మామ్ రేష్మా ఆంటీ నమాజ్ చేసే వాళ్ళం ఇక్కడే ఈ ప్లేస్ లోనే. హాల్లో రోజులు ముందు నుంచి మా దగ్గర అన్ని రెడీ చేస్తా, రెడీ చేసుకోవడం, అన్ని తయారీ షురూ చేసేస్తాము. తయారీ ఏముంటది అంటే తబసుమ్, మెహందీ, తబసుమ్ డ్రెస్. మాకు నేను తబసుమ్ పక్కాగా న్యూ డ్రెస్ వేసుకునేవాళ్ళు. ఇంకా తబసుమ్, మెహందీ, నేనైతే మెహందీ అంత అది లేదు నాకు. తబసుమ్, మెహందీ, ఇంకా మళ్ళీ ఒక రోజు క్లీనింగ్, హోమ్ క్లీనింగ్, మాపింగ్, తుడవడము, మొత్తం క్లీన్ చేసేవాళ్ళం. మళ్ళీ ఈవెన్ ఏం వండాలి, నైట్ బ్రేక్ తీసుకునేప్పుడు చాయ్ కోసం అన్ని రెడీ పెట్టుకోవాలి, పాలవన్నీ చూసుకోవాలి, పాలు, బిస్కెట్లు, ఏమైనా చిడదండి, నిద్ర వస్తుంది అనేసి కొంచెం నమాజ్ వేసుకొని మళ్ళీ కొంచెం బయటకి వెళ్ళి అది తిని ఇది తిని మళ్ళీ ఇక్కడెక్కడ తిరిగి ఒక 10-15 minutes అటు ఇటు వాకింగ్ చేసి మళ్ళీ వచ్చి చదివే వాళ్ళం. మా అర్బా సమాన్ కొత్త బట్టలు, ప్రిన్స్ కొత్త బట్టలు, ఒక పండగ లాగా మా ఇంట్లో కంపల్సరీ బాజీ అందరికి. నేను తబసుమ్ తీసుకుంటే అర్బా సమాన్ ప్రిన్స్ ముగ్గురికి తీసుకున్నా. అప్పుడు సమీరా అర్హాన్ లేడు కదా, సో అర్హాన్ తీసుకోవాలి. అర్హాన్ చిన్నోడు అప్పుడు కూడా అనే ముందు చెప్తున్నాం. అంతక ముందు ప్రిన్స్ కు తీసుకుంటే ఇది పిల్లలు కాదా, వీళ్ళకు కూడా తీసుకోవాలి. వీళ్ళకు ఎందుకు తీసుకోవచ్చు, ప్రిన్స్ కి తీసుకొద్దామంటే వీళ్ళు కూడా పిల్లలు కదా, వీళ్ళకు కూడా తీసుకుందాం, ముగ్గురికి తీసుకో అని అట్లా
ఏదైనా పండుగ ఉంటే సరే మా దగ్గర, పండుగ కాదు ఏమైనా జగనీకి రాత్ అయితే కదీ, మా ఇంట్లో చేసుకుంటే కూడా, ఖురాన్ ఖాని చేసుకుంటే కూడా. కోవిడ్ ముందు ఇలా ఉండేది, లాక్డౌన్ తర్వాత అన్ని చేంజ్ అయిపోయినాయి. ముందులాగా చేస్తలేము ఎక్కువ అయితే కరీ మా ఖురాన్ ఖాని చేయాలి ఇన్షాల్లా. అప్పుడు ఎట్లా చేసేవాళ్ళం అట్లా ఒకసారి చేయాలని నాకు కూడా ఉంది ఇన్షాల్లా. అల్లా చాహేతో కరీం ఇన్షాల్లా. చలో పడింగే నమాజా, అందరు దువా చేయండి. మేము కూడా మీ అందరి కోసం దువా చేస్తాము, మీ అందరు కూడా మా కోసం దువా చేయండి, ఇంకా మా బ్లాగ్ చూడండి. ఇన్షాల్లా మీన్ షో తప్పకుండా చూస్తాము. చలో పడింగే నమాజా. చలో. అండ్ లాస్ట్ బ్లాగ్ లో చెప్పాను కదా మామ్ కి కాఫ్ ఉండే, అల్హమ్దుల్లా షీఈస్ డూయింగ్ మచ్ మచ్ బెటర్ నౌ. అండ్ అబ్బాస్ భయ్, అర్బాస్, అమాన్ వాళ్ళందరు మజీద్కి వెళ్ళారు. వాళ్ళు పొద్దున్న దాకా మేల్కొని ఉంటారు, స్పెషల్లీ బాయ్స్. ఎలా అంటే ఇషాకి నమాజ్ ఇప్పుడు చదివేస్తారు, చదివిన తర్వాత ఫ్రెండ్స్ తో తుర్ 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 పిడితే రాదే గల్లియా గల్లియా. చాలా తక్కువ మెన్స్ బాయ్స్ ఏమో మజీద్ లో కూర్చొని తిలావత్ చేస్తారనమాట. మీరు కూడా చిన్నగా ఉన్నప్పుడు మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీగా అన్వర్ అయితే 8 ఇయర్స్ ఉండే, 8 ఇయర్స్ 10 ఇయర్స్ అప్పుడు అట్లా ఉండేవాళ్ళప్పుడే అయితే అందరు ఫ్రెండ్స్ కి ఇంట్లో తీసుకొస్తాడు, తీసుకొచ్చి ఏమైనా పాలు తీసుకొస్తాడు బయట నుంచి, మొత్తం తీసుకొచ్చి ఆ కట్టెల పొయ్యి మీద పెట్టేసి వాళ్ళకి ఏమది సంతోషమో ఏమో. అందరు పిల్లలు నేను ఇంట్లో చేస్తున్నాను రా ఇస్తాను, వద్దు వద్దు మేమే చేసుకుంటాం, మొత్తం దాంట్లో ఏంటి అది పొగా వాసన వచ్చేది, వాళ్ళు అదే తాగుతారు అప్పుడు చేసుకొని. మా అన్వర్ అయితే చాలా చాలా నాటియస్ పర్సన్, చాలా నాటీ నాటీ చేసి చాలా ఏడ్పించాడు మొత్తం. ఇప్పుడు లేవు అట్లా గానీ అప్పుడైతే పిల్లలు అట్లా ఎవ్వరు లేవు మా దగ్గర, అన్వర్ అట్లా ఉన్నాడు అప్పుడు. వాళ్ళకి వాళ్ళకి ఏమైనా చెప్తామంటే వాడికి భయం అప్పుడు, అప్పుడు కూడా అట్లా చేసేవాడు మొత్తం, చాలా సతాయించేవాడు మొత్తం, చాలా ఎంజాయ్ చేసేవాడు ఈ జగలేకి రాత్. ఇషా నమాజ్ అయిపోగానే షాప్ కి వెళ్ళేసి పాలు బిస్కెట్లు మళ్ళీ అన్ని పిల్లలు వీడు వెనకాలే ఉండేవాళ్ళు, మొత్తం గల్లీలో ఉండే చిన్న చిన్న పిల్లలు వీడు వెనకాలే ఉండేవాళ్ళు. ఎందుకంటే వీడు అది తినిపిస్తాడు ఇది తినిపిస్తాడు, వాళ్ళకి ఇది కొని ఇస్తారు అది కొని ఇస్తారు అనేసి వాళ్ళకి ఒక సంతోషం వీడికి ఒక సంతోషం. అట్లా వంట చేసి తినేవాళ్ళు మధ్య అర్ధరాత్రికి, బియ్యం ఇంట్లో నుంచి తీసుకెళ్లి బయట వండుకొని వాళ్ళే చేసుకొని వాళ్ళే తినేవాళ్ళు అంత. అప్పుడు అట్లా ఉండే, అది కూడా చాలా మంచి రోజులు, చాలా మంచిగా జరిగింది అది కూడా. ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయారు, ఇప్పుడు అర్బా సమానికి అవి అవి ఉండడం తినడం లేవు కానీ తిరగడమే అవును. ఫ్రెండ్స్ తో బయట పోవాలి, అది తినాలి తినాలి అది, ఇప్పుడు అది నడుస్తుంది వాళ్ళు అది చేస్తున్నారు. కరెక్ట్, ఎవ్రీ జనరేషన్ ఇస్ డిఫరెంట్. సో అందరికి జగనేకి రాత్కు ఒక స్టోరీ ఉంటది, అంటే మా చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం ఇలా, దట్స్ హౌ వి యూస్ టు బి అవేక్ అని. సో మా నేను చిన్న చైల్డ్హుడ్ డేస్ లో మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో అందరు కుప్పు వాళ్ళు ఆంటీస్ కజిన్స్ అందరు కలిసి అక్కడ వచ్చేవాళ్ళం. అక్కడ వచ్చి 2 డేస్ ముందు అక్కడ ఉండి అందరూ అదే షాపింగ్ అదంతా చేసి అని చేసి హోల్ నైట్ మళ్ళీ అవే కుండి టిల్ మార్నింగ్ ఫజర్ నమాజ్ సలాం దువా అన్ని చేసి అప్పుడు నిద్రపోయే వాళ్ళం అనమాట. సో ఎస్, ఇట్స్ నాస్టాల్జిక్ అంటారు కదా అదనమాట, ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. దోస్ డేస్ వర్ ద బెస్ట్ డేస్ అంతే. అమాన్ ఇస్ బ్యాక్ ఫ్రమ్ నమాజ్. వాలేకుమ్ అస్సలాం. దువా మే యాద్ రఖో అమ్మాకు ఫిర్ నమాజ్ కు యే ఖుద్ జాతే అబ్ సుబే కిజ్ నమాజ్ అబ్. చూసారా ఇప్పుడే చెప్పాను నేను వాళ్ళకి. వీడైతే 9 o'clock అయిపోయింది కదా, వీడిది అయిపోయింది, ఇక తిన్నాడు పోయి వచ్చాడు నమాజ్ కి, ఇక ఏదో ఒకటి తింటాడు ఇంకా ఒక అర్ధ గంట తింటాడు, తినేసి బట్టలు మొత్తం తీసేసి నైట్ డ్రెస్ వేసుకొని టీ బ్రేక్. నమాజ్
ఇప్పుడు టైం 1:10 అవుతుంది. వి టుక్ అ స్మాల్ బ్రేక్. అర్బాస్ మా కోసం బయట నుంచి ఏంటి మిడ్ నైట్ ఫుడ్ తీసుకొచ్చాడు, మంది తీసుకొచ్చాడు. సో చికెన్ మంది, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దాట్. ఆఫ్టర్ దట్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం మన మాస్లు. హోప్ హోప్ ఇన్షాల్లా ఇన్షాల్లా పొద్దున్న వరకు ఐ హ్యావ్ టు బీ అవేక్ ఇన్షాల్లా. ఐ డోంట్ వాంట్ టు మిస్ ఫజర్ నమాజ్, ఐ డోంట్ వాంట్ టు మిస్ తహజ్జుద్ నమాజ్ అండ్ ఫజర్ నమాజ్. ఇన్షాల్లా ఇన్షాల్లా. సో ఇప్పుడు ఇది టైం అవుతుంది. అల్హమ్దుల్లా డన్ విత్ ఆల్ ద నమాజెస్ అండ్ తహజ్జుద్ నమాజ్ కూడా చదివేశాను. ఫ్రెండ్ సడన్గా మధ్య నిద్ర నుంచి లేచి ఇక్కడ వచ్చి నిద్రపోయారు. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు రిసైట్ ఖురాన్ షరీఫ్. సో లెట్స్ గో. Yes, two more hours to go for Fajr Namaz, inshallah. Ameen. Alhamdulillah, done reciting Quran Sharif. Oka para ante one chapter chadvan from Quran. And ipu time vachesi 4:30 avutundi. Yes, more 1 hour to go. And alhamdulillah ante it's not easy being awake all night and praying and reciting Quran Sharif. So it's all power of prayer. So yes, we have to keep that faith and belief in our God and keep praying as much as possible. Actually chala mandi roju fasting kuda untaru, but I'm not fasting. Ippudu nenu edaina tea ela chesi, I'll have tea with biscuit, fresh up kuda ayipoyanu. I'm feeling much fresh and better anamata. So after Fajr Namaz I'm going to sleep. And I'm Jandan Nidripotnaru, I'm the one who is still awake and offering all the namazes, and I recited even Quran Sharif. So yes, chala blessed feel avutunnanu alhamdulillah. More half an hour to go and my eyes are getting closed, but this is the most harder times during Jagne ki raat. Everyday whole night awake undi illa namaz chestaru, shabbi marriage kani undi, shabbi barat or shabbi khat, హోల్ నైట్ అవేక్ ఉన్నా. బట్ ఎర్లీ మార్నింగ్ అంటే ఈ టైంలో 4:00 to 5:30 ఆ టైంలో మీకు బాగా నిద్ర వస్తూ ఉంటుంది. సో నెవర్ మిస్ యూ నమాస్టర్. ఐఎమ్ ట్రయింగ్ టు కంట్రోల్ మై స్లీప్ అండ్ ప్రిన్స్ ఇక్కడ వచ్చి పడుకున్నాడు. ఇట్స్ 5:30, ఇంకా ఫజర్ అజా అవ్వలేదు. ఐఎమ్ కంట్రోలింగ్ మై స్లీప్ అండ్ అబ్బాస్ పే నాకు అబ్బాస్ పే నమాజ్ కోసం హీ వోక్ అప్ చేస్తున్నా. సో నాకు కాఫీ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అబ్బాస్ పే. అస్సలాం అలైకుమ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్? రీడింగ్ స్టోరీ బుక్. గుడ్ బాయ్. చెప్, కమ్ ఆన్ రీడ్. టుడే వాస్ ఎ స్పెషల్ డే. జాబ్ వాస్ హెల్పింగ్ George ran out of the carrot. Where could he get more? Bill pulled a carrot from the ground. George was curious. You can get carrots to grow. Carrots to Bill said, you just need carrot seeds. Very good, Prince. Proud of you, Mama. Good boy. Having Papa, yeah? Yeah. Okay. What are you doing, Prince? Yusuf, Ammu, Prince. సో యా, పొద్దున ఫజర్ నమాజ్ తర్వాత నేను ఇప్పుడు మధ్యలో చిన్న చిన్న బిట్స్ బ్లాక్ చేశాను. బట్ నౌ హియర్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ద నెక్స్ట్ డే. సో ద మూమెంట్ నా ఫజర్ నమాజ్ కంప్లీట్ అయింది, ఐ కొలాప్స్డ్. అక్కడే నేను ఇలా నిద్రపోయాను, అంత కంట్రోల్ చేసుకున్నాను. బట్ అల్హమ్దుల్లా అన్ని నమాజెస్ కంప్లీట్ చేసి అందరి కోసం ప్రే చేసి ఎండెడ్ మై డే. అండ్ ఎస్, మీ అండ్ యూసుఫ్ ఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్ అండ్ హిస్ మిస్సింగ్ రేష్మా ఆంటీ. సో మరి మా రేష్మా ఆంటీని బిగ్ మమ్మీ అంటాడు. సో క్రైయింగ్
అండ్ వీ బోత్ ఆర్ హ్యావింగ్ పాన్. మా ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాము, ఇక్కడ సబి ఆంటీ వాళ్ళ ఇంటికి లంచ్కి ఇన్వైట్ చేశారు, నా ఫేవరెట్ తహారి చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సబి ఆంటీ. అండ్ సో అక్కడ వెళ్ళినప్పుడు పాన్ కంపల్సరీ అనమాట. సో మీ అండ్ యూసుఫ్ ఆర్ హ్యావింగ్ పాన్. కొంచెం నిద్ర కూడా ప్రాపర్ అవ్వలేదు యూసుఫ్కి, సో అందుకే హిజ్ లిటిల్ క్రాంకీ రైట్ నౌ. సో ఐ మీ సూపర్ డూపర్ ఎక్సైటెడ్, బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ మామ్. నేను ఉండలేను మామ్తో దూరం, అంటే కంటిన్యూస్ ఫోన్లో వీడియో కాల్లో టచ్లో ఉంటాను. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మామ్ని చూడాలని అదనమాట. సో యా లెట్స్ గో ఆన్ ది వే. మేము వెజిటేబుల్స్ తీసుకురమ్మని చెప్పారు మమ్మీ. సో అర్బాస్ ఇప్పుడే, సో అర్బాస్ వెజిటేబుల్స్ తీసుకుంటున్నాడు. అస్సలాము అలైకుమ్, ఇట్స్ ఎ నెక్స్ట్ డే అండ్ నేను నిన్న వచ్చిన తర్వాత చాలా టైర్డ్గా ఉంది. సో అందుకే ఐ డిడ్ వ్లాగ్. ఐ క్రాష్ 6:37 PM నిద్రపోయాను. నేనైతే నిన్న మార్నింగ్ 6:30 పండుకొని 11 o'clock ఐ వోకప్. సో ఐ నీడెడ్, నాకు కరెక్ట్ స్లీప్ ఉండకపోతే పీస్ఫుల్ స్లీప్ ఉండాలి అండ్ ఇట్ షుడ్ బీ ఫర్ ఫ్యూ అవర్స్. నో మేము లేకపోతే హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. సో దాట్స్ వే అన్ని పనులంతా చేసుకొని I slept at 6:37 o'clock నిద్రపోయాను. అండ్ యా, సో టుడే మా సొసైటీలో కింద ఒక ఫ్లీ మార్కెట్ అని పెట్టారు. సో ఏంటిది, ఏముండబోతుంది, ఐ డోంట్ నో. సో లెట్స్ గో అండ్ సీ. 1 year తర్వాత మా సొసైటీలో ఫ్లీ మార్కెట్. సో లెట్స్ గో అండ్ షాప్. కానీ నేను అంత ఎక్కువగా లాస్ట్ ఇయర్ నుంచి ఏ మార్కెట్ ఏ షాప్స్ పెట్టలేరు మా సొసైటీలో ఎలా ఉంటుంది అనుకున్నాను. బట్ నో వర్డ్స్ లుకింగ్ అట్ ద కలెక్షన్. అండ్ ఇక్కడ యాజ్ ఐ సెడ్, రంజాన్ రాబోతుంది. సో ఐ నీడ్ లాట్ ఆఫ్ కాటన్ సూట్స్, కొత్త కొత్త డ్రెస్సెస్ కావాలి ఆబ్వియస్లీ, అవసరం ఇక్కడ. సో హియర్ ఐమ్ హియర్ అట్ దిస్ బ్యూటిఫుల్ షాప్. దీని దగ్గర కలెక్షన్ చాలా బాగుంది. కానీ ఏమి పేజ్ అలా ఏం లేదు. వాట్సాప్ గ్రూప్ వచ్చాను. I don't have actually, but you can give my number to them. They can, sure, you know, call me whenever they want. Sure. To just for my audience, can you show any one piece so that they will have an idea? Yeah, 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 yeah. Hi friends, this is Vimla Lal Chandani. You can check this collection, exclusive cotton collection. This is the front, this is the back, and this is the bottom. Bahut sundar hai. And this is the pure chiffon. Dupatta chala pretty ga undi. Na size en pakkana pettese velthanu ippudu malli vastanu. Very pretty collection and nenu teeskuna dresses vachesi ippudu unnai. Yeah, 1 2 3 4. Chala ante chala baagundi. Nenu meeku ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ కలెక్షన్, డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బాక్స్. నేను ఆంటీ నంబర్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 9885135580. యూ కెన్ కాల్ మీ అండ్ ఐ విల్ టెల్ యూ వేర్ యూ కెన్ కమ్, బికాస్ ఐ కీప్ ఎగ్జిబిషన్స్ ఓన్లీ. యూ కెన్ కమ్ టు దట్ ప్లేస్, నాట్ ఎ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఈ ఆంటీ కోసం, ఎందుకంటే ఇక్కడ వచ్చి స్టాల్ పెట్టినందుకు ఆఫ్ కోర్స్ పెట్టారు కాబట్టి మాకు తెలిసింది ఈ కలెక్షన్ గురించి. ఇప్పుడు థ్యాంక్ యూ ఆంటీ ఫర్ కమింగ్ అప్ హియర్. అప్ సే హమేషా లగాయే అప్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. మా అర్బాస్ నన్ను మధ్యలో నుంచి పుల్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నాడు. చాలు, మీరు చాలా బిల్ చేస్తున్నారు, ఇంకా ఉంది. యాక్చువల్లీ ఆ ఎండ్ దాకా ఉన్నాయి ఇంకా స్టాల్స్, కానీ పైకి వెళ్ళి కొంచెం మస్కా కొట్టాలి మా అమ్మగారికి. చూద్దాం. దట్స్ నా 6 months బట్టలు వస్తాయి దాంట్లో. డిఫరెన్స్ బిట్వీన్ ఉమెన్స్ అండ్ మెన్స్ ఎగ్జిబిషన్ వెళ్తే కూడా అంతే అవుతుంది. సో టు ద వన్స్ ఎవరైతే కామెంట్ చేస్తారో, సమీర గారు డోంట్ ఆఫర్ నమాజ్, అస్సలు పట్టించుకోరు వాళ్ళ రిలీజియన్ని అది ఇదని. సో షీఈస్ గెట్టింగ్ రెడీ టు ఆఫర్ నమాజ్. మాషాల్లా సమీర, వెరీ గుడ్. అండ్ దిస్ ఇస్ హర్ ప్రేయర్ డ్రెస్. అండ్ ఈ డ్రెస్ నాకు తబస్సుం గిఫ్ట్ ఇచ్చింది. పడ్డా.
ఓకే ఉస్కు రికార్డ్ కర్నా కదా యే ఖరే అర్హాన్ ఇస్ గోయింగ్ టు హావ్ దిస్ ఓకే హీరా ఇస్ ఇట్ గుడ్ చాచు ఇస్ గుడ్ బట్ ఇట్ ఇస్ స్విమ్మింగ్ ఇన్ దట్ ఆయిల్ చాచు ఇస్ గోన హావ్ దిస్ Me and Arhan are going to check the stalls and games. Yes, Arhan? Yeah. మా ఇంట్లో వాళ్ళు నన్నే తిడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్? 14 డ్రెస్సెస్ ఓన్లీ ఫ్రమ్ వన్ స్టాల్. సో స్వీట్ ఆఫ్ దిస్ టూ. హీరోస్ షాపింగ్ క్యూన్ అవార్డ్ గోస్ టు సమీరా షరీఫ్. మా వారు ఎప్పుడు అంటుంటారు దట్ ఈస్ వెరీ లక్కీ, నాకు అస్సలు షాపింగ్ చేయని భార్య దొరికిందని. కానీ ఆయనకి ఇది కూడా తెలుసు, ఇది అస్సలు షాపింగ్ ఏదు, చేస్తే చేయడం మొదలు పెట్టిందంటే ఏం కాగదు. ఎస్, అలా అనమాట. కానీ సీరియస్లీ చాలా బాగున్నాయి, అందుకే కొన్నాడు. లేకపోతే సమీరా అస్సలు ఎలాగో రంజాన్ మైనా వస్తుంది. ఎస్, కొన్ని ప్లాన్స్ ఉన్నాయి మైండ్ లో. సో ఎలాగో కావాలి కాబట్టి తీసుకుంటున్నాను ఇన్షాల్లా. అన్నయ్య పాప్కార్న్ తీసుకొని ఇస్తున్నా వద్దంట, తిను. వి ఆర్ గోయింగ్ టు పిక్ అప్ దాదీ. మేరే దాదీ హై, మేరే దాదీ. ఎగ్జిబిషన్ కి వెళ్ళలేదని ఎగ్జిబిషన్ ఇక్కడ వచ్చేసిన. అస్సలాం అలైకుం మమ్మీ. వాలేకుం సలాం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. షబ్బి మ్యారాజ్ జర్నీ కిరాత్, మిమ్మల్ని బాగా మిస్ అయ్యాను అక్కడ. యా, నేను కూడా మిస్ అయ్యాను, కానీ షూటింగ్ కదా, సో అందుకని కుదరలేదు రావడం. అచ్చా, అయిపోయిందా షాపింగ్? ఫ్లీ మార్కెట్? ఫ్లీ మార్కెట్ నా షాపింగ్ పక్కన పెడితే వీళ్ళు మార్నింగ్ 11 ఏదో స్టార్ట్ చేసినట్టున్నారండి ఇక్కడ. వాళ్ళు ఇంకా ఓపెన్ చేసి డస్ట్ చేసేసి క్లీన్ చేసినప్పుడే తబసం వెళ్ళి అలా నుంచింది. అంటే 11 కాకముందే పైకి రాంగ్, 12 o'clock 3 hours తర్వాత పైకి వచ్చింది. ఇన్ని బ్యాగ్స్ తీసుకొని వచ్చింది, అయిపోయింది. మళ్ళీ 11 ఇన్ని బ్యాగ్స్ తీసుకొని మళ్ళీ కట్ చేస్తే నేను బయటికి వెళ్ళాను పని ఉంది అనేసి. నేను వచ్చే లోపు సమీర ఇన్ని బ్యాగ్స్ ఏంటంటే మా సమీర చాలా షాపింగ్ చేసింది అన్నారు. ఏంటంటే ఇండియన్ వేర్స్ అంట. ఓహో అనుకున్నా. పైకి వచ్చేసరికి నేను కూడా కొన్ని చీరలు తీసుకున్నా షూటింగ్ కోసం అని. అట్లా వీళ్ళు వాళ్ళు అన్ని చూస్తే ఫ్లీ మార్కెట్ మొత్తం మా బెడ్ మీదే ఉందన్నమాట. నేను అనుకున్న విచిత్రం ఏంటంటే యాక్చువల్గా సమీర కన్నా ఈరోజు సమీర నమాజ్ చదివింది. ఒక్కరోజు నమాజ్ చదివితే ఇంత షాపింగ్ చేసింది, రోజు చదివితే ఏమవుతుందో. అఖ్యాన్ యాదవ్ సోంచు ఎక్ బార్ ఖర్చా భీ వచ్చిచ్ అబ్ ఏక్ భీ ఆతా ఖర్చా నీ ఆతా జబ్. ఖర్చా కాదు, ఖర్చా ఎందుకు అవుతుంది? అది ఖర్చాగా తీసుకోవద్దు, బర్కత్ గా తీసుకోవాలి. లేలింగే ఉంది మీకు అప్పుడే పూరి అప్పని. అట్లా కాదు, వర్డ్స్ ఆఫ్ గలత్ యూస్ కర్ రహే ఆప్ అల్ఫాజ్ గలత్ అల్ఫాజ్ యూస్ కర్ రహే బర్కత్ బోల్తే ఉస్కో యు నో. అదే ఒక రోజు నమాజ్ చదివితే ఇంత బర్కత్ అయింది, రోజు నమాజ్ చదివితే బర్కతే బర్కత్. జాగ్రత్త.
बोलते हैं नजर लगना बोलते हैं उसको क्या बोलते हैं नुए पट्टी ना नजर ओए मेरे को ये और नहीं उड़ाते तब जब भी बोला नहीं होने तुम छोरा को धब्बे ना पड़ा बाय बाय अल्लाह हाफिज़ बाय